క్రైస్తు లార్డ్ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, మరి దినాలు చాలా వేగంగా గడుస్తూ ఉన్నాయి. ఒక దినం మన కార్యకలాపాలలో ఎలా ముగిస్తున్నాము, ఏ ఏ కార్యక్రమాలు చేసి సంపూర్తి చేయగలుగుతున్నాము అనేది ఈరోజున పెద్ద యుద్ధమే అయిపోయింది. ఎందుకంటే కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ సమయం సరిపోవట్లేదు. అన్ని కార్యక్రమాలు తలమునకలై దినం ఎలా ప్రారంభమవుతుందో, ఎలా ముగించబడుతుందో మనకు తెలియట్లేదు. మరి ఇప్పటికే అనేక విషయాలు సంపూర్తి చేయాలి, ముగించాలి అనే బాధ్యతలు, భారాలు కూడా ఎక్కువైపోతున్నాయి. మరి ప్రతిదినం అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగాను దేవుని మీద ఆధారపడి ఆయన శక్తి సామర్థ్యతలను కోరుకొని పొందుకొని అందుకొని వాటి చేత నింపబడిన వారమై ఆ దైవశక్తి చేత ఆ దినాన్ని ప్రారంభించి ఆ దినం చేయవలసిన ప్రతి కార్యాన్ని సఫలం చేయటంలో మనము ముందడుగు వేయాలని దేవుని ప్రేమను బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు నా పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని నేను మీతో తెలియపరచాలి. ఎందుకంటే మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము, ఆ కార్యక్రమాలు మరి చేయదగినవా చేయదగనవి అనేది దేవునిని అడిగి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదానినైనప్పటికీ కూడా దేవుడు మనకు తెలియపరచు దేవుడు. ప్రభువా, ఈ పని నేను చేయవచ్చా చేయకూడదా, ఈ మార్గంలో నేను నడవచ్చా నడవకూడదా, ఇలా నేను చేస్తే అది ఆశీర్వాదమా కాదా అనేది దేవుని అడిగినప్పుడు స్పష్టంగా ఆయన మనకు తెలియపరుస్తాడు. ఆనాడు సమయము వ్యర్థంగా పోదు, అనేక అనవసరమైన కార్యక్రమాలను తనమునకలై వ్యర్థమైన వాటిని చేసి ప్రయోజనం లేక నిష్ప్రయోజనంగా కష్టపడిన వారమై ప్రతిఫలం లేక ఆవేదన చెందేదానికంటే కూడా ప్రారంభంలోనే మనం ప్రభుని, అది ఏ విషయమైనా, కుటుంబ వ్యవహారమా, వ్యక్తిగత విషయమా, ఉద్యోగమా, వ్యవసాయమా, చదువుల రంగమా, ఏదైనప్పటికీ కూడా మనం ప్రభుని అడిగి ఆయన దగ్గర కనుక విన్నపించుకుంటే మన ప్రభు ఎవరు అనంటే ఆయన మనకు తెలియజేయువాడు. మనకు సమస్తము కూడా ఆయన ప్రత్యక్షపరుస్తాడు, ఆయన మనకు తెలియపరుస్తాడు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు, గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. పురుగుల చూడండి, ఇక్కడ మీకు తెలియజేసి తిని అనే మాటని మనం గమనించినప్పుడు ప్రారంభ వాక్యంలో దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు, గనుక మిమ్మల్ని నేను దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యజమానుడు చేసే వాటిని దాసుడికి ఎందుకు చెప్తాడు? ఇదిగో నేను ఇలా చేయబోతున్నాను, ఇలా ఉండబోతున్నాను, ఇలా వెళ్ళబోతున్నాను అని అన్ని విషయాలు మనసు విప్పి దాసులతో ఏ యజమానుడు చెప్పడు కదా. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించవలసింది, మన పరలోకపు తండ్రికి ఎంత ఉన్నతమైన ప్రేమ, మన ఎడల ఆయనకున్న వాత్సల్యత అనేది ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాసులు అని పిలిస్తే నేను అన్ని విషయాలు వాళ్ళతో చెప్పలేను కదా, అందుచేత స్నేహితులను పిలుద్దాం. స్నేహితులకు దాపరికం ఉండదండి, స్నేహితులు అన్ని విషయాలు అరమర లేకుండా మాట్లాడుకుంటారు, స్నేహితుల హృదయాలు కలిసిమెలిసి ఉంటుంది. ఆటో వెళుతుంది, దాని వెనుక ఒక సూక్తి రాస్తున్నారు, దాంట్లో నేను చదివాను ఏమంటే, ఏ షిప్ అయినా మునిగిపోతుందేమో కానీ ఫ్రెండ్షిప్ మునిగిపోనే మునిగిపోదంట.
సరే వాళ్ళ అవగాహన వాళ్ళు రాసి పెట్టారు. ఇక్కడ ప్రభు కూడా మనల్ని స్నేహితులని పిలుస్తాడంట. ఎందుకంటే ఆయన హృదయంలో ఉన్నదంతయు మనకు తెలియపరచడానికి, ఆయన హృదయంలో ఉన్న భావనను మనకు ప్రత్యక్షపరచడానికి, ఆయన మనం అరమర లేకుండా జీవించడానికి నడవడానికి అనేది ఈ వాక్యంలో మీరు గమనించవలసిన విషయం. కనుక నా ప్రియ సహోదరులారా, ఆయన అరమర లేకుండా మనతో మాట్లాడాలని, ఆయన హృదయ తలంపులను మనకు తెలియపరచాలని భావించినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు కొన్ని విషయాలు మనకు ఈ వాక్యానికి అనుకూలంగా మనకు కనబడతాయి. ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటగా 16వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ప్రియులారా చూడండి, ఈ వాక్యంలో ఆయన మనకు జీవ మార్గాన్ని తెలియజేస్తాడంట. ఎందుకని, మనకు మరణకరమైన మార్గమే తెలుసు. లోకంలో మరణకరమైనటువంటి త్రోవ మనకు తెలుసు. ఈ లోకాన్ని మరణము కబళించి ఉంది. ఈ లోకాన్ని చీకటి కబళించి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నిలవాలి, ఎక్కడ ఉండాలి తెలియక, ఏ మార్గం మనకు క్షేమకరమైనది, ఆశీర్వాదకరమైనది అనే అవగాహన లేక, ఈరోజున పలు మార్గాలలో మానవుని యొక్క పోకడ సాగుతుంది. ఈ మార్గం క్షేమకరం అనుకుంటాడు, అందులో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇలా వెళితే నాకు మేలు జరుగుతుంది అనుకుంటాడు, కానీ అందులో ఎంతో చీకటిని అనుభవిస్తాడు. ఈ మార్గంలో వెళితే నాకు ఫలితం దొరుకుతుంది అనుకుంటాడు, ఆ మార్గంలో ఎన్నో అగచాట్లు పడతాడు. ఇలాంటి కార్యక్రమాలలో ఈ రోజున మానవత సాగి వెళుతూ దుఃఖాన్ని దిగమింగుకొని బ్రతుకుతున్న బ్రతికే కనిపిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆశ్చర్యకరుడైన ఆ దేవుని యొక్క కటాక్షాన్ని అర్థం చేసుకునే వారమైతే, ఆయన చెంతకు వెళితే, ఆయనను వేడుకుంటే, ఆయన బతిమాలుకుంటే, ఆయన సన్నిధిలో మనం యథార్థవంతులమై ఆయనతో నడకను ప్రారంభిస్తే, నిశ్చయముగా ఆయన ఎవరు అనంటే, ఆయన మనకు జీవ మార్గమును తెలియచేయవాడు. నిజమే. ఈరోజున మనకు కావలసింది ఏంటి? ఈ జీవ మార్గం మనకు కావాలి. ఇది జీవము కలిగిన మార్గం. ఇందులో నిర్జీవమైనవి ఉండవు, మృతతుల్యమైనవి కనిపించవు, జీవం ప్రత్యక్షమవుతుంది. ఆ జీవము కలిగిన మార్గమునందు మనం సజీవులుగా ఉండగలుగుతామండి. ఏదో మనం ఏపిక చేసుకొని, ఏదో ఏర్పాటు చేసుకొని, ఏదో మూటగట్టుకొని, మనం అట్టి పెట్టుకొని, నేను దీని ద్వారా జీవించగలను, నేను దీని ద్వారా బ్రతకగలను అని అనుకోవడం మన అవివేకం. జీవ మార్గమునందు మరణమే లేదు అని వాక్యం చెప్తుందండి. మరి ఈ రోజున ఆ జీవ మార్గాన్ని తెలియజేయగలిగిన దేవునిని మనం చేరుకోవాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయననే నమ్ముకోవాలి. మనకున్న అలవాటు ఏంటంటే, జీవ మార్గమును చూపించే జీవాధిపతి అని ప్రభువుని నమ్ముకోము. అనవసరమైన కార్యక్రమాలలో మనల్ని తీసుకుని వెళ్ళి అనర్థాలకు మనల్ని పాలు చేసే వాళ్ళని మనం బాగా నమ్ముతుంటాం. అందుకే వాక్యంలో మరొక మాట కూడా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం బోధిస్తుంది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ జీవ మార్గంలో మనకు ఓటమి కలగదు, నిశ్చయంగా జయం కలుగుతుంది. ఈ రోజున చూడండి, ఎన్ని విధాలుగా ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ పరుగులు తీస్తున్నారు ప్రజలు. కానీ మార్గాన్ని ఎంపిక చేసుకొని, ఏ మార్గంలో నేను నడుస్తున్నాను, ఇరుకైన మార్గంలో ఉన్నానా, విశాలమైన మార్గంలో ఉన్నానా, నీతి కలిగిన మార్గమందు ఉన్నానా, స్వనీతి మార్గంలో ఉన్నానా, ఏ మార్గమందు నేను వెళితే విజయాన్ని చూడగలను, జయాన్ని చూడగలను, ఈ జీవ మార్గం ఎక్కడ ఉన్నది, ఈ జీవ మార్గం మనకు ఎవరు చూపిస్తారు అని వివేకం లేకుండా ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు ఎంపిక చేసుకొని, క్షేమం అనుకొని, ఆశీర్వాదకరం అనుకొని, ఆటంకాలతో, అవరోధాలతో, అభ్యంతరాలతో, ఆవేదనలలో, ఊబిలో కూరికలు పోతున్నారండి. ఇదిగో ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒక్కసారి నీవు ఏ మార్గంలో ఉన్నావు, ఏ మార్గాన్ని అనుసరిస్తున్నావు, ఏ మార్గంలో సాగి వెళుతున్నావు అనేది గుర్తించి, ఇప్పటికైనా జీవ మార్గాన్ని గనక నువ్వు ఎంపిక చేసుకుంటే, కోరుకుంటే, ఆయన ఆ జీవ మార్గాన్ని తెలియపరుస్తూ ఉండగా, జీవ మార్గాన్ని నీకు బోధిస్తూ ఉండగా, జీవ మార్గాన్ని ప్రత్యక్షపరుస్తుండగా సమ్మతించి అందులో నడవగలిగితే, దేవుని వాక్యం చెప్పాను కదండి, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అని సత్యవాక్యం సెలవిస్తుంది. సజీవునిగా ఆ జీవ మార్గంలో కార్యాలు సఫలమవుతూ ఉండగా ఆనందంతో నీ బ్రతుకుని నువ్వు నడిపించుకోగలవు అనేది
ఈ వాక్యం మనకు నేర్పుతున్న సత్యం. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అది దానియేలు గ్రంథం 2:28 నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా గమనించండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. చూడండి, ఈ వాక్యంలో మనం గమనిస్తే మర్మములను బయలుపరుస్తాడంట, రెండవదిగా అంత్య దినముల యందు కలగబోవు దానిని, అంటే అంత్య దినముల యందు జరగబోవు వాటిని, రాబోవు దినములలో ఏం జరగబోతుంది. ఈరోజు ప్రతి వ్యక్తికి ఇదే ఆందోళన, ఈరోజు ఇలా ఉన్నాను, ఈరోజు ఇలా తిన్నాను, ఈరోజు ఇలా తిరిగాను, రేపటి రోజు ఏంటో, రేపటి రోజు నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, రేపు ఏం జరగబోతుంది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అనుభవాలు మనస్సును వేధిస్తుంటాయి. ఇలాంటి చిక్కు సమస్యలే మనసులో గూడు కట్టుకొని వేదనతో మనోవేదనగా మారిపోతున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియమైన సహోదరులారా, ఆ జరగబోవు వాటిల్ని సుస్పష్టంగా మనకు వివరించగలిగిన, ఆ జరగబోవు వాటిని మనకు తెలియపరిచి ప్రతిది క్షుణ్ణంగా మనకు వివరించగలిగిన శక్తిగల దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. నిశ్చయముగా ఆయన జరగబోవు వాటిని ఆయన మనకు తెలియపరుస్తాడు. ఏ విషయంలోనైనా ఆయనకు మరుగైనది లేదు, ఆయనకి చాటైన చోటే లేదండి. మన పితరుల చరిత్రలో మనం గమనించినప్పుడు ఆయన జరగబోవు వాటిని వాళ్ళకి తెలియపరిచి అప్రమత్తం చేసి వాళ్ళని ఆ కరువు కాలంలో కానివ్వండి, ఆ అపాయాలలో కానివ్వండి, ఎన్నిసార్లు దావీదుని దేవుడు రక్షించాడు. ఇదిగో శత్రువులు మాటు వేసి ఉన్నారు, జాగ్రత్త, శత్రువులు పలాన చోట దిగి ఉన్నారు, జాగ్రత్త, ప్రభు వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని కాపాడినటువంటి అనుభవాలు లేఖనాలలో వేల కొలదిగా మనం చూస్తామండి. కరువు వస్తుంది, ఆ కరువు కాలంలో ప్రజలు అల్లాడిపోతారు, తలడిలు పోతారు, జాగ్రత్త అని ఆయన హెచ్చరించిన విషయాలు, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇదిగో శత్రువుని కొరకు వేచి చూస్తున్నాడు, శత్రువు తిరుగుతున్నాడు, కనుక ఇక్కడ నుంచి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అప్రమత్తం చేసిన ఎన్నని చెప్పగలమండి. మనకు తెలియదు రేపేం జరుగుతుందో, మరో క్షణం ఏం జరుగుతుందో, రాబోవు దినములలో ఏం జరగబోతుందో, రాబోవు దినములలో పొంచి ఉన్న అపాయాలేంటి, క్షామకరమైన అనుభవాలేంటి, ఇవన్నీ మనిషి మాత్రులుగా మనకు తెలియదు. కానీ ఆయనకు సమస్తం తెలుసండి, ఆయన మనకు స్పష్టంగా తెలియపరుస్తాడు. నా ప్రియ సహోదరులారా, ఏమగునో ఏం జరుగునో అనే కలవరాలతో మనం కన్నులు పెట్టేదానికంటే కూడా ఆయన సన్నిధిలో గనక మనం రిక్తులమై విధేయులమై వినయ భయభక్తులతో ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచి ప్రార్థించి మనం ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగితే నిశ్చయముగా జరగబో ప్రతి దానిని కూడా ఆయన మనకు తెలియపరుస్తాడు. మనం కలవరపడాల్సిన అవసరం లేదు. కొందరికి పిల్లల భవిష్యత్తును బట్టి ఆందోళన, ఏమవుతుందో ఈ పిల్లల భవిష్యత్తు, ఏం జరగబోతుందో, వీళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో, కొన్ని సమస్యల విషయాలలో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, తర్వాత నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనకు అయోమయంలో పడేసేస్తాయండి. నా ప్రియమైన సహోదరులారా, ఒకటి నిశ్చయంగా చెప్తున్నాను, మన ప్రభు ఎవరు అనంటే ఆయన జరగబోవు వాటిల్ని మర్మములను బయలుపరచగలిగిన దేవుడు అండి. నెబుకద్నెజరు జీవితంలో కానివ్వండి, యోసేపు జీవితంలో కానివ్వండి, దావీదు జీవితంలో కానివ్వండి, ఇలా మన పితరుల యొక్క బ్రతుకులలో ఎన్నో విషయాల్ని ఆయన జరగబోవు విషయాల్ని తెలియపరిచిన ఆ దేవుడు ఈనాటికి సజీవుడు అండి. ఈనాటికి ఆయన సజీవుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీ అంతరంగాన్ని ఎరిగి నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయ ఆలోచన ఎరిగి ప్రభు నిన్ను దర్శించి స్పర్శిస్తున్నాడు. ప్రభు దగ్గర జరగబోవాట్లని ప్రార్థించి తెలుసుకోవలసినటువంటి ఆ ఉన్నత అవకాశాన్ని ప్రభు మనకు కల్పించాడనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గుర్తించి ప్రతి విషయంలో మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోగలిగిన ఆధ్యాత్మికమైన విలువల్ని మనం సంతరించుకోవాలి. ఇక మూడవ విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే లూకా సువార్త 12:4 నేను చదువుతున్నానండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో
మీకు తెలియజేసేదను. స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక చక్కటి విషయం ఏంటంటే, ఈ దేహమును చంపిన తర్వాత ఎవరు కూడా ఎవరిని ఏమి చేయలేరు. మనాడు కూడా కోపం వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు, ఏం చేస్తారాయా, చంపేస్తారేమో అంతే కదా అంటుంటారు. నిజమే, ఈ ప్రాణమే పోయిన తర్వాత ఇక మరెవరు ఏం చేయగలుగుతారు? ఎవరైనా ఏం చేయగలుగుతారేంటి? ఏం చేయలేరు. ఈ ప్రాణం పోయేటంతవరకే. ప్రభు కూడా అదే చెప్తున్నాడు, మీ దేహమును చంపిన తరువాత, ఆత్మను చంపే శక్తి ఎవరికి లేదండి. ఈ దేహమును ఒకవేళ ఎవరైనా చంపిన తరువాత వారు ఏమీ చేయలేరు. అయితే మనం ఎవరికి భయపడాలి? ఈ ఐదవ వాక్యంలో ఎవరికి మీరు భయపడవలెనో నేను మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. మీరు ఎవరికి భయపడాలో నేను తెలియపరుస్తాను. ఆత్మను తీసుకుని వెళ్ళి నిత్య నరకాగ్నిలో వేయగలిగిన, తీర్పు తీర్చగలిగిన, ప్రతిదీ కూడా వజ్రపు ముక్కతో వ్రాస్తూ మన క్రియలను లెక్కించగలిగిన శక్తి గల దేవునికి మీరు భయపడండి. కానీ విచిత్రం ఏంటంటే, అందరికీ భయపడతాము, అన్నింటికీ భయపడతాము, దేవునికి మాత్రం భయపడం. వింటున్నారండి, మీరు ఎవరికి భయపడవాలనో నేను తెలియపరుస్తాను. మీకు తెలియక అనవసరమైన వాటికి భయపడుతున్నారు, నిరర్ధకమైన వాటికి భయపడుతున్నారు, నిర్జీవమైన వాటికి భయపడుతున్నారు. సచ్చిన శవాన్ని పెట్టులో పెట్టుకుని తీసుకుని వెళ్తున్నారు అనుకోండి, ఎంత భయమో. ఏమండి, నిర్జీవమైన సచ్చిన శవానికి ఏముంటుంది? కానీ మనం భయపడతాం. ఎవరైనా పెట్టి మోసుకుని వెళ్తున్నారు అనుకోండి, ఎదురుగా ఎవరైనా వస్తారేంటి? ఒకవేళ మనం చూడకుండా తెలుసో తెలియక ముందుకు వచ్చేసినా పెట్టే కనబడిందంటే ఇక అక్కడ క్షణంగా నిలబడం, వెంటనే ఏదో ఒకటి దూరేస్తాం, లేకపోతే ప్రక్కకి వెళ్ళిపోతాము. ఏమంత భయం? ఆ చనిపోయిన వాడు ఏమైనా మన పేరు పెట్టి పిలుస్తాడేంటి? కానీ భయపడుతున్నాం. చిన్న రోగం వస్తే భయపడిపోతున్నాం, అధికారుల దగ్గరికి వెళ్తే గడగడలాడిపోతున్నాం. ఇంకేందు అంతెందుకు, సాతానుగాడు అంటే మనకి ఎంత భయమో, ఆడు పేరు చెప్పడానికి కూడా భయపడిపోతారు. మరి పరిస్థితులకి ఎంత భయమో, రేపటి రోజు ఎట్లా ఉంటుందో అని రూపాయి పోగే సరికేస్తారు. పరిస్థితులకు భయపడతాం, సాతానికి భయపడతాం, రోగాలకి భయపడతాం, అధికారులకు భయపడతాము, అన్నిటికీ భయపడతాం. కానీ జీవము కలిగిన, సర్వశక్తి కలిగిన, సర్వాధికారి అయిన, సృష్టికర్త అయిన ప్రభువుకి మనం భయపడం. తెలియక. నా ప్రియమైన సహోదరులారా, దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలి. అంతేగాని దేనికంటే దానికి భయపడిపోయి అనవసరమైన వాటికి లోబడిపోయి లొంగిపోయి అనవసరమైన కార్యక్రమాలకి మన మనసునిచ్చి మనం ఆందోళన చెంది భయపడుతున్న పిరికి ఆత్మను కలిగిన వారం కాకూడదండి. మనలో ఆ ధైర్యం కలిగించే ఆత్మను పొందుకోవాలి. ఆ స్వీకృత పుత్రాత్మను మనం పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనకు శక్తిని ఇస్తాడు, మనకు అన్నింటికీ తాలుకోగలిగిన ఆ యొక్క సామర్థ్యతని అనుగ్రహిస్తాడు. దానికంటే ముందు ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది, మనం ఎవరికి భయపడవలెనో ఆయన మనకు తెలియచేస్తాడు. ఆనాడు అన్నిటికీ మనం తల ఉగ్గవలసిన అవసరం లేదు. అన్నింటికి మనం భయపడిపోయి ఏం దొరుకుతుందో అనే కలవరాలతో మనం కృంగిపోవలసిన అవసరమే మనకు లేదు. నిశ్చయముగా ఆయన మనకు తెలియపరుస్తాడు. నేను మూడు విషయాలు మీతో చెబుతూ వచ్చాను. జీవ మార్గమును ఆయన మనకు తెలియపరుస్తాడు. రెండు, జరగబో వాటిని మనకు తెలియపరుస్తాడు. మూడు, మనం ఎవనికి భయపడవలనో ఆయన మనకు తెలియపరుస్తాడు. ఆ తెలియపరిచే ఆ శక్తి గల దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ యజమానుడు దాసుడికి ఎందుకు చెప్తాడు? ఇదిగో ఇట్లా చెయ్యి, అలా చెయ్యి, నేను ఇట్లా అనుకుంటున్నాను అని యజమానుడు దాసుడికి ఎందుకు చెప్తాడు? స్నేహితుడు చెప్తాడు. అందుకు మీరు నాకు స్నేహితులై ఉండాలి అని ఆయన ఆశించాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవునికి కృతజ్ఞులమై స్తుతి చెల్లిద్దాము, ఆ దేవునికి సరస్వతి నమస్కరిద్దాము. జరగబో వాటిని, జీవ మార్గమును
అలాగే ఎవరికి భయపడవలనో అనే విషయాల్ని దేవుడు మనకు తెలియపరిచి మనల్ని చేపట్టి ఆయన నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, తలలు వంచి కళ్ళు మూయండి. జీవాధిపత్యన ప్రభు, మీకు వందనాలు. మీరు మాకు తెలియచేసే దేవుడవు, ఎందుకంటే మీరు సజీవుడవు నాయన, జీవించుచున్న దేవుడవు, మమ్మల్ని చూచుచున్న దేవుడవు, మమ్మల్ని వెంబడించుచున్న దేవుడవు, మా ప్రక్కన నిలిచి ఉన్న దేవుడవు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు మాకు తెలియపరచువాడు, జీవమార్గమును తెలియపరిచి ఈ జీవమార్గములో మీరు మమ్మల్ని నడిపించుచున్న దేవుడు. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. జరగబో వాటిని మాకు తెలియపరిచి ఎక్కడ మేము కురిగిపోకుండా, ఎక్కడ మేము వెనుదిరిగిపోకుండా, ఎక్కడ మేము జారిపోకుండా ప్రతిదీ కూడా మాకు తెలియపరిచి లేఖనాలను బట్టి, వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మీరు మాకు బోధిస్తున్నారు, మాకు తెలియపరుస్తున్నారు. మమ్మల్ని నైనా మీరు అప్రమత్తం చేస్తూ మెలకువ కలిగిన వారమై జాగరూకులమై ఉండేటట్లుగా మీరు సహాయం చేస్తున్నారు. అందుకు మీకు వందనాలు. ఆ రీతిగానే ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలనే వివేకమును, ఆలోచనను మీరు మాకు అనుగ్రహించి నడిపించుచున్న తండ్రివి కదా నాయన. అందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను. అల్పమైన, స్వల్పమైన, నిర్జీవమైన, నిరాధారమైన వాటికి మేము భయపడక జీవము కలిగిన నిన్ను చూస్తూ మీ సన్నిధిలో వణకుచు మీకు భయపడి, భయపడిన వారికి కలిగే దీవెనలు, మీకు లోబడిన, మీకు భయపడిన వారికి కలిగే ఆశీర్వాదాలని మేము అనుభవించడానికి సహాయం చేయండి. యోసేపు మీకు భయపడి ఫలించాడు కదా నాయన, మీకు భయపడిన వాడై వర్ధిల్లుతో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము మీకు భయపడి ఆశీర్వదించబడిన వాడు. నాయన మా పితరులు ఎందరో మీ సన్నిధిలో వినయ విధేయతలతో రిక్తులై వణకుచు భయపడుచు మిమ్మల్ని ఘనపరిచారు. మీ సన్నిధిలో మీ బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి ఉన్నారు. అందుకే గొప్ప స్థితికి వాళ్ళు చేరుకోగలిగారు. అలాంటి ఆధ్యాత్మికమైన విలువల్ని నాకు మాకు మీరు అనుగ్రహించి చేపట్టి నడిపించమని ఈ దినమంతా ఇదిగో ఈ మాటలు వింటున్న మీ బిడ్డలందరినీ మీ కౌగిల్లో దాచుకొని మీ బిడ్డలు చేస్తున్న ప్రతి కార్యములను సఫలం చేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాది సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.